ఇక కాకినాడలోని శ్రీరామ్ చిట్స్ మోటార్ వెహికల్ ఫైనాన్స్ సంస్థలో భారీ చోరీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు 17 లక్షల నగదు, 220 గ్రాముల బంగారం ఉన్న ఐరన్ బాక్స్, 4 కంప్యూటర్లు దొంగిలించారు. సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించిన పోలీసులు రాత్రి 1 గంటన్నర ప్రాంతంలో చోరీ జరిగినట్లు గుర్తించారు. విజువల్స్ లో ఒకే వ్యక్తి కనిపిస్తున్నాయి. చోరీలో ఒకళ్ల కంటే ఎక్కువ మందే పాత్ర ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. శ్రీరామ్ మోటార్ వెహికల్ ఫైనాన్స్ ఈ ఆర్గనైజేషన్ లో నైట్ అరౌండ్ 1:30కి మనకున్నటువంటి వీడియో ఫుటేజ్ ప్రకారం ఒక వ్యక్తి ప్రవేశించడం, ఉన్నటువంటి ఒక 100 కిలోస్ వెయిట్ ఉన్నటువంటి ఈ యొక్క ఐరన్ బీరువాన్ని తీసుకెళ్ళిపోవడం జరిగింది. అలాగే 4 కంప్యూటర్లు తీసుకెళ్ళిపోవడం జరిగింది. సో దాంట్లో క్యాష్ దాదాపు 17,75,000 దాకా ఉంది. 220 గ్రామ్స్ గోల్డ్ కూడా వీళ్ళు దగ్గర ఉన్నట్టు మనకు తెలుస్తుంది. 2 చైర్లు కూడా తీసుకెళ్ళిపోయినట్టు మనకు, 4 కంప్యూటర్స్ కూడా తీసుకెళ్ళినట్టు మనకు వీడియో ఫుటేజ్లో కూడా వస్తుంది. సో దిస్ ఈస్ ద ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ ఫర్ వర్కింగ్ అవుట్ ఆన్ దిస్. రాత్రి 1:40కి ఎగ్జాక్ట్లీ 1:41కి లోపలికి, అంటే 1 o'clock కి ఎంటర్ అయినట్టుందండి. 3:45, 4 o'clock కి ఇక్కడ నుంచి పూర్తి స్థాయిలో అతను తీసుకెళ్ళినట్టుంది. ఒక వ్యక్తి దీంట్లోకి వచ్చినట్టు వరకు ఇప్పటివరకు మనకున్నటువంటి క్లూస్ కానివ్వండి, వీడియో ఫుటేజ్ కూడా ఒక వ్యక్తి ద్వారా చూపెడుతుంది.